తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన కార్మికుల సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. జోరు వానలోనూ కార్మికులు కదం తొక్కారు. సమ్మె సందర్భంగా కార్మికుల తొలుత రాజవొమ్మంగిలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక అల్లూరు జంక్షన్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం స్థానిక ఆర్&బి అతిథి గృహం ఎదురుగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు లోతా రామారావు, పి రామరాజు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నాయని విమర్శించారు. కార్మికులు, ఉద్యోగులు, కష్టజీవులు, రైతుల సమస్యలను గాలికొదిలేసిన కేంద్ర ప్రభుత్వం వారి హక్కులను హరిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని నిలదీయాల్సిన అధికార వైసీపీ, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు మోడీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కార్మికులు బిగ్గరగా నినాదించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశా, భవన నిర్మాణం, యూటీఎఫ్, ఇతర సంఘాల నాయకులు టి శ్రీను, కె వెంకటలక్ష్మి, సిహెచ్ కుమారి, రామణి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. పవన్ నిర్మాణ కార్మికులకు పని లేకపోతే ఆ రోజు